నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే సార్ సార్ ఇప్పుడు లాప్రోస్కోపీ ఆపరేషన్స్ అనేవి చాలా మట్టుకు వచ్చేసాయి కదా అసలు అంటే ఏంటి సార్ ల్యాప్రోస్కోపీ అనేది ఏ పద్ధతిలో వాడతారు అంటే ఎలాంటి డిసీజ్కి వాడతారు దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి వాటి గురించి చెప్పండి మనకు ఈ ఆపరేషన్లు మినిమలీ ఇన్వేజు అంటాం అంటే తక్కువ శరీరంకి మనం రంధ్రం చేసి చేసే ఆపరేషన్ లాప్రోస్కోపీ అంటాము మామూలు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గొట్టం ద్వారా చేసే ఆపరేషన్లు కీ హోల్ సర్జరీస్ లాగా మనకేమవుతుందంటే ఈ పిల్లలు కాకుండా అంటే టుబెక్టమి ఆపరేషన్ అవ్వచ్చు లేదా ఈ పేషెంట్కి పిల్లలు పుడతారు లేదా లోపల గర్భసంచి బాగుందా లేదా తెలియడానికి డయాగ్నోస్టిక్ టెస్ట్లు చేసేయడానికి కానీ లేదా గర్భసంచి బాగాలేదు గడ్డలు ఉన్నాయి గడ్డ మాత్రమే తీయాలి లేదా అండం దగ్గర ఒక గడ్డలు ఉన్నాయి అవి తీయాలి గర్భసంచిని కూడా తీసేయాలి బాగాలేదు అనుకున్నప్పుడు రెండు ఆప్షన్స్ ఒకటి కడుపు పూర్తిగా అడ్డంగా కోసి ఈ ఆపరేషన్ చేయడం పిల్లలు కాకుండా అయినా కానీ గడ్డ తీయడం అయినా కానీ లేదా గర్భసంచి పూర్తిగా తీయడమైనా కానీ రెండో ఆప్షన్ గొట్టం ద్వారా ఈ గొట్టం ద్వారా ఆపరేషన్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న గొట్టం మన బొడ్డు దగ్గర వేసి కెమెరా లోపలికి వెళ్తుంది సైడ్స్లో పోర్టు ద్వారా అంటే చిన్న రంధ్రాల ద్వారా పరికరాలు దానిలో పెట్టుకొని ఈ ఆపరేషన్ పూర్తి చేస్తారు ఈ ఆపరేషన్ చేసేటప్పుడు టీవీలో మన మానిటర్లో మనకు కెమెరా ద్వారా కనబడుతుంది మొత్తం సో క్లియర్గా కనబడుతుంది దానిలో గ్యాస్ నింపి చేస్తారు కాబట్టి ఏ రకమైన ప్రమాదం ఏమి ఉండదు విజిబిలిటీ బాగుంటుంది ఆపరేషన్ చేస్తారు అయితే ఈ ఆపరేషన్లో ఉన్న ఒకే ఒక ఇబ్బంది ఏమంటే కొద్దిగా ఆ ఆపరేషన్ కంటే ఇది కాస్ట్లీ దీనికి కొన్నిసార్లు జనరల్ అనస్తషియా అంటే మామూలుగా నడువు నుంచి అనస్తిషియా ఇస్తే ఈ ఆపరేషన్లకి కొద్దిగా జనరల్ అనసీషియా అంటే మొత్తం ఇక్కడ గ్యాస్ అనస్తషియా లాగా ఇవ్వాలి వాళ్ళకి ఏం గుర్తుండకుండా అవుతుంది ఈ రెండు ఉంటాయి తప్ప మిగతా అన్నీ అడ్వాంటేజ్ ఇస్తాయి ల్యాప్రోస్కోపీ ద్వారా ఎందుకంటే కోత ఉండదు సో మచ్చబడదు చిన్న చిన్న గుర్తులు మాత్రమే ఉంటాయి సో కొద్దిగా మనం అందం గురించి ఆలోచించవాలి కానీ వాళ్ళు కూడా దానికి లాప్రోస్కోపీని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు ఇంకోటి ఏమంటే మనము కడుపు కోత కడుపు మనము ఏ పని చేయాలన్నా కూడా మనం కడుపు బిగిస్తాం వంగిలే చిన్నపిల్లని ఎత్తుకోవాలంటే కూడా కడుపు మన కడుపు మనకు తెలియకుండా టైట్ అవుతుంది మజుల్స్ మెట్లు దిగాలన్నా బరువు ఎత్తాలన్నా ఏ పని చేయాలన్నా కూడా కడుపు టైట్ అయితేనే మనం బరువు ఎత్తగలం సో మామూలు ఫుల్గా కోత చేసిన ఆపరేషన్లలో ఆ కడుపు పూర్తిగా కోసా కాబట్టి ముందున్న పటుత్వం ఉండదు ముందులాగా వాళ్ళు పని చేయలేకపోతారు అది లాప్రోస్కోపీ అయితే ఆపరేషన్ చేసిన రెండు రోజులకే వాళ్ళు అన్ని పనులు చేసుకునే పరిస్థితిలో ఉంటారు ముందున్న పటుత్వం అలానే ఉంటుంది సరే ఇప్పుడు మీరు అన్నారు కదా లోపల గడ్డల్ని ఒక చిన్న పైప్ ద్వారా చేస్తామని అది ఇప్పుడు పెద్ద సైజు ఉంటే ఉన్నా కూడా ఎలా కూడా దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి తీస్తాం బ్లాస్ట్ లోపల దాన్ని చేసి తీస్తాం ఒకవేళ అది గర్భసంచి గడ్డతో పాటు గర్భసంచిని కూడా తీయాల్సి వస్తే కింద నుంచి తీసేసుకుంటాం దాన్ని కొట్లు పై నుంచి ఓకే కాబట్టి ఈ ఆపరేషన్ టీడీఎస్గా అంటే కొద్దిగా కష్టతరంగా అనిపించినప్పటికీ ఎక్స్పర్ట్ హ్యాండ్స్లో ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు తర్వాత ఈ పేషెంట్కి ఎక్కువ బెనిఫిట్స్ బెనిఫిట్స్ దీనివల్ల అంటే రెండో రోజుకే పనులన్నీ చేసుకునే ఆపరేషన్ ఏం జరగలేదా అన్నంత హాయిగా చేసుకుంటాం ఓన్లీ ప్రాబ్లం ఏమంటే అనస్తీష కొద్దిగా పెద్దది ఇవ్వాలి రెండోది ఏమంటే కొద్దిగా కాస్ట్లీ మామూలు ఆపరేషన్తో పోలిస్తే ఇది కాస్ట్లీ తర్వాత ఇప్పుడు మనము పిల్లలు అవ్వని వాళ్ళు ఉంటారు వాళ్ళలో గర్భసంచి బాగుందా లేకపోతే ట్యూబ్స్ బాగున్నాయా లేవా ట్యూబ్స్లో దారి బాగుందా లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కారుని చూస్తాం కానీ ఆ కారు నడ నడవదనుకోండి అంటే చూడ చూడడానికి బాగానే ఉండొచ్చు కానీ నడుస్తుందో లేదో తెలియదు సో గర్భసంచి మనం అల్ట్రాసౌండ్ చేసినప్పుడు అనటామికల్గా బాగుంటుంది అలా చూడడానికి షేప్ బాగుంటుంది కానీ లోపల అసలు దారి సరిగ్గా ఉందా లేదా తెలియాలి అంటే మనం దానికి డై వేసి డై కడుపులో నుంచి సరైన దారి బాగుంటే డై లోపలికి స్పిల్ అవుతుంది సో మనం ల్యాప్రోస్కోపీ ద్వారా మనం కెమెరాలు అది కనపడుతుంది రికార్డ్ చేసుకోవచ్చు ఒకవేళ గర్భసంచి పక్కన ఉండే ఓవరి అంటాం అండం దానికి ఒకవేళ పొర లావుగా ఉంటే కూడా డ్రిల్లింగ్ చేస్తే కూడా మళ్ళీ వాళ్ళకి అయిపోతుంది సో శరీరానికి ఏమాత్రం ఇబ్బంది చేయకుండా అనవసరమైన పెద్ద ఆపరేషన్లోకి పోకుండా లాప్రోస్కోపీ చాలా చక్కని అవకాశం ముఖ్యంగా మహిళలకు చాలా ప్రొసీజర్స్ ఈ పీసీఓఎస్తో బాధపడే మహిళలకు కావచ్చు చిన్న వయసులో ఆపరేషన్లు జరుగుతాయి మహిళలకు ఎక్కువ మగవాళ్ళకి లేట్గా జరిగితే అమ్మతో జరుగుతాయి పనులు చేయాల్సి ఉంటుంది అన్నీ అమ్మ మీదనే ఉంటుంది ఇప్పుడు పిల్లలు వాళ్ళ పిల్లలను కూడా వాళ్ళ అమ్మ దగ్గరే వదిలే పరిస్థితి ఉంది సో మనకు స్ట్రెంగ్త్ అనేది మహిళకు చాలా అవసరం వాళ్ళకి ఈ ఆపరేషన్ వల్ల వాళ్ళు వెనకబడి పోకుండా మనము ముందులాగానే ఉండి అంత లైఫ్ స్టైల్ ముందులాంటి లైఫ్నే ఉండాలి అనుకుంటే లాప్రోస్కోపీ మాత్రం చక్కని అవకాశం ఓకే సార్ ఇప్పుడు ఇది ఎలాంటి ప్రాబ్లమ్స్కోపీ చేయించుకోవాలి అసలు ఇప్పుడు అపెండిసైటిస్ కూడా దానికి కూడా కూడా ఓకే చేస్తారు ఈ ఆపరేషన్ అన్నిటికీ కడుపులో ఉన్న వాటి అన్నిటికీ లాప్రోస్కోపీ గాల్బ్యాడర్ స్టోన్స్కి కూడా ఓకే మన గర్భసంచి పక్కన అండం కదా దాంట్లో ఏమైనా గడ్డలు వచ్చినా కూడా బెనైన్ సిస్ట్లు అంటాం అంటే క్యాన్సర్ గడ్డలు కాకుండా గడ్డలు ఏమైనా వచ్చినా కూడా దానికి లాప్రోస్కోపీ ద్వారా మామూలు పిల్లలు కాకుండా ఆపరేషన్ కూడా లాప్రోస్కోపీ ద్వారానే చేసేస్తాం క్లిప్స్ వేసేస్తే అయిపోతుంది చాలా సింపుల్గా జరిగిపోతుంది ముందట్లో ఫస్ట్లో ఒకటి రెండు వాటికే ఉన్నాయి కానీ ఇప్పుడు చాలా వాటికి లాప్రోస్కోపీ వచ్చేసింది అందుబాటులో ఉంది చాలా హాస్పిటల్స్లో ఉన్నాయి మనకు ఇది చాలా తేడా అంటే ఎంత తేడా అంటే ఇది కోలుకో మామూలు పెద్ద ఆపరేషన్ చేస్తున్న వాళ్ళు కోలుకోవడానికి ఆరు వారాలు పడితే వీళ్ళు రెండు రోజుల నుంచి ఆరు రోజుల్లోనే మామూలుగా అన్ని పనులు చేసుకునే పరిస్థితికి ఉంటారు కదా డిఫరెన్స్ ఏంటన్నాస్కోపీ అంటే హిస్ట్రోస్కోపీ అన్న అన్ని ఎండోస్కోపీలే అంటే ట్యూబ్ ద్వారా మనం బాడీని చూసేది హిస్టోస్కోపీ వచ్చేసి మనము కింద నుంచి అంటే మనము గర్భసంచి కింద నుంచి మనం వెళ్ళి యోని ద్వారా వెళ్ళి లోపల అంటే ఇప్పుడు గర్భసంచి మనం ఇట్లా పిడికి లాగా చూస్తే పై నుంచి చూస్తే మనకి పైన భాగం మాత్రం కనబడుతుంది కానీ గర్భసంచి లోపల మైలా పొరకి సమస్యలు కానీ ఇక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా పాలిప్ అంటే ఏదైనా మాంసం ముక్క ఇట్లా జారినట్టుగా ఉందా లేకపోతే ఇక్కడ ఈ సమస్యలు ఏమైనా చూడాలి అనుకున్నా ఇక్కడ గడ్డ ఉందనుకోండి గడ్డ మాత్రమే తీయాలి అంటే ఈ పై నుంచి అంటే ఇదంతా కట్ చేయాలి ఓకే ఇక్కడ కింద యోని ద్వారా లోపలికి వెళ్తే మనకు ఆ గడ్డ వరకు మాత్రమే తీసేయచ్చు లేదా మైల పొర సమస్యలు ఏమైనా ఉంటే అవి ఏమేమి ఉన్నాయో చూడవచ్చు కొన్నిసార్లు రెండు కాంబినేషన్లో కూడా చేస్తాం అంటే ఇప్పుడు పిల్లలు కాని వాళ్ళకుంటే అసలు సమస్య లోపల ఉందా బయట ఉందా చూప్స్లో ఉందా అన్నప్పుడు ఈ హిస్ట్రో లాప్రోస్కోపీ రెండు చేస్తాం రెండు ఒకే రకమైన ఏమంటారు సిద్ధాంతం అంటే ఎండోస్కోప్సే ఇవన్నీ యూజ్ చేసే విధానం పైనుంచి యూజ్ చేస్తే ల్యాప్రోస్కోపీ మనం కింద నుంచి దాన్ని చూస్తే అది హిస్ట్రోస్కోపీ అంటారు